ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఆ గ్లాస్ చూపించుకొని క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు, ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. హలో గైస్, ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ నుంచి అయితే ఒక చిన్న భగత్ బ్లేజ్ అని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. దాని మీద ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. ఇది ఉంది, దిస్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. యా, దోస్ కామెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ దీంట్లో పార్టీ గురించి చెప్పడం కానీ, పార్టీ గురించి ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే ఇది మా గ్లాస్ గుర్తు దీనికి ఓటేయడానికి చెప్పడం కానీ, ఇట్లాంటివి అయితే ఏడా సరిగా కనపడలేదు. సో చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో. బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు.